వెల్కమ్ టు యోయో టీవీ. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఒక చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చిన కొత్తలో ఒకసారి పాత నోట్ల రద్దు కార్యక్రమాన్ని తలపెట్టిన మోడీ ఇప్పుడు మరోసారి ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని, అందులో భాగంగా ముందుగా 2000 నోట్లను రద్దు చేయబోతున్నారని గత కొంతకాలంగా ఊహాగానాలు ఆన్లైన్ వేదికగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే బ్యాంకు ఏటీఎంలలో కూడా ఈ నోట్లు పెట్టడం లేదని గాసిప్స్ తెగ చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా 2000 నోట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అవును, గత కొంతకాలంగా $1 మిలియన్ ప్రశ్నగా ఉన్న ఏటీఎంలలో 2000 నోట్ల అదృశ్యం అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అందులో భాగంగా ఏటీఎంలలో 2000 నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో తాజాగా తెలియజేశారు. రిజర్వ్ బ్యాంకు వార్షిక నివేదికల ప్రకారం 2017 మార్చి చివరి నాటికి 500 2000 నోట్ల మొత్తం విలువ 9.512 లక్షల కోట్లని, అదే సంఖ్య 2022 మార్చి చివరి నాటికి 27.57 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తంలో 2000 నోట్లు ఉన్నాయని చెప్పిన ఆమె ఏటీఎంలలో ఈ 2000 నోట్లు నింపకూడదని, బ్యాంకులకు ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు. తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వివరించారు. ఇంతవరకు బాగానే ఉంది, ఇదంతా నిజమే కాబోలు అనుకునేలోపు మరికొన్ని సందేహాలు ఆన్లైన్ వేదికగా చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి. అవి ఏంటంటే, దేశంలో 27 లక్షల కోట్ల విలువ చేసే 2000 రూపాయల నోట్లుంటే ఆ నోట్ల సర్క్యులేషన్ ఎందుకు పూర్తిగా తగ్గిపోయినట్లు, కానీ గత కొన్నేళ్లుగా రిజర్వ్ బ్యాంకు కనీసం ఒక్క 2000 కరెన్సీ నోటును కూడా ప్రింట్ చేయలేదు అనుకుంటే ఏటీఎంలలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణమని నమ్మితే, అప్పటికే చలామణిలో ఉన్న 27 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు ఏమయ్యాయి, ఇప్పుడు ఎక్కడున్నాయి, ఎన్నికల సమయంలో వెలుగులోకి వస్తాయేమో.